నమస్కారం అండి, శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం భగవద్గీతలోని 6వ అధ్యాయాన్ని పఠించి దాని భావాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోధ్యాయః. ఆత్మ సంయమ యోగః. శ్రీభగవానువాచ: అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః. స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలం అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. అట్లే కేవలం క్రియలను త్యజించిన మాత్రమున యోగియూ కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగంతం వితి పాండవా. నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినది ఏ యోగము అని తెలుసుకొనుము. ఏలననా, సంకల్పత్యాగం చేయని వాడెవ్వడును యోగి కాలేడు. ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణం వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వను సజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరి పురాత్మనః. మనుషులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలననా, లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపని వాడు తనకు తానే శత్రువు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖ దుఃఖేషు తథా మానవమానయోః. శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానవమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానందగల పరమాత్మ చక్కగా స్థితుడైయుండును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాస్మ కాంచనః. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనిన వాడై ఉండును. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్తద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ములందును, పాపుల యందును సమబుద్ధి కలిగియుండువాడు మికిలి శ్రేష్ఠుడు. యోగీ ఉంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకొనినవాడు, ఆశారహితుడు, భోగ సామగ్రిని ప్రోగుచేయనివాడు అయిన యోగి
ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరం పరమాత్మ యందు లగ్నం చేయవలను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకు సోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనేయుం జ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆసనంపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలముగా, స్థిరముగా నుంచి చూపులను ఏ దుక్కునకును పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలను. ప్రశాంతాత్మా విగత భీహి బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్యమచిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనో నిగ్రహముతో మత్పరాయణుడై, నిశ్చలుడై ఉండవలను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియత మానసతా శాంతిం నిర్వాణ పరమాం మస్సంస్థామధి గచ్చతి. మనో నిగ్రహశాలి అయిన యోగి నిరంతరం పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధంగా లగ్నమునర్చి నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. నాత్యస్నేతస్తు యోగోస్తి నచైకాంత మనస్నేతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించిన వానికిని, ఏమాత్రం భుజింపని వానికిని, అతిగా నిద్రించు వానికిని, ఎల్లప్పుడూ మేల్కొని ఉండి వానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదులయందును, కర్మాచరణములయందును, జాగ్రత్ స్వప్నాదులయందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశనమగు ధ్యానయోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయు ప్రసారం లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా, నిశ్చలముగా నుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యానయోగ సాధన చే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందిన యోగి పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే సంతుష్టుడగుచున్నాడు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్రన చైవాయం స్థితశ్చలతి తత్వతః
బ్రహ్మానందానుభవం ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏమాత్రం విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు, భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. తం విద్యా దుఃఖ సంయోగా వియోగం యోగ సంగీతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతస. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన నిర్విన్న చిత్తంతో నిశ్చయముగా సాధన చేయవలను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమం తతః. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయముల అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలను. శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. క్రమక్రమంగా సాధన చేయుచు ఉపరతిని పొందవలను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు విశృంఖలముగా ప్రభవించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలను. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడు రజోగుణ శాంతమైన వాడు పొందిన అనగా కార్యముల యందు ఆసక్తి తొలగువాడును సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడు అగు యోగి బ్రహ్మానందమును పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ ఎందే లగ్నమునర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏక భావస్థితి రూపయోగ యుక్తమైన ఆత్మ గలవాడును అంతటను అన్నింటినీ సమభావంతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థిరమయ్యున్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. సకల ప్రాణుల యందును ఆత్మరూపముననున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగానున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడును కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడయ్యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున. సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణులను తన వలె సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, సుఖ దుఃఖములను తన సుఖదుఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జున ఉవాచ, యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన, ఏతస్యాహం న పశ్యామి చంచల స్థితిం స్థిరాం. ఓ మధుసూదన, సమభావమును గురించి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకొనలేకున్నాను. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతుము. శ్రీ భగవానువాచ, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వరుసపరుచుకునుట మిక్కిలి కష్టం. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వరుసపరుచుకునుట సాధ్యమే. అసంయతాత్మనాయోగో దుష్ప్రాపయితి మే మతిహి వస్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టం. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. అర్జున ఉవాచ, అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయు మనస్సును వశమనందించుకొని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని పొందక ఏ మరణించిన సాధకుని గతి ఏమగును. కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ వశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపది. హే మహాబాహో, అతడు భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారిన వాడై ఆశ్రయరహితుడై ఉపహ భ్రష్టుడై చిన్నా భిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడుగదా. ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలననా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి నీ శక్యం కాదు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుగాడు. ఏలనన నాయన, ఆత్మోద్ధరణమున కానగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడు ఎవ్వడును దుర్గతి పాలుగాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా సరస్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరాలు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగి నామేవా కులే భవతి ధీమతా ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ జన్మ యది దృశ్యం
అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములను పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇటు జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అచ్చట పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటను అధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసీనతేనైవా హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్యా సప్త బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్యుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమపదమును పొందును. తపస్విభ్యోదికో యోగి జ్ఞానిభ్యోపి మదోదికః కర్మభ్యశ్చాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున. యోగి తాపసుల కంటేను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటేను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాలు వై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరం నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.